ఇప్పుడు మనము శ్రేణులు అను పాఠం నందు ఒక లెక్కను చేద్దాము. ఏడుచే భాగించబడే మూడంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి మళ్ళీ మనము ఏడుచే భాగించబడే మూడంకెల సంఖ్యల జాబితాను తయారు చేస్తే, మొదటగా 105, 112, 119 అండ్ సో ఆన్, చివరి పదం ఏమవుతుంది? 994 అవుతుంది. అంటే ఇక్కడ పదాంతరం ఏంటి? 7. అంటే ఇది అంకశ్రేణి. కాబట్టి ఏ వచ్చి మొదటి పదము 105, డి పదాంతరము 7, ఇక్కడ చివరి పదం ఏంటి? ఏఎన్ ఇస్ ఈక్వల్ టు 994. కాబట్టి 994 అనేది ఎన్నో పదమో తెలిస్తే ఈ 7చే భాగించబడే మూడంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి 994 ఎన్నో పదమో కనుక్కుందాం. కాబట్టి సామాన్య పదం ఏంటి అంకశ్రేణిలో అంటే? ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఏఎన్ అంటే 994 ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే 105 ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే 7. 105 పక్షాంతరం చెందితే ఎడం వైపుకి 994 మైనస్ 105 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ 7. 994 నుంచి 105 పోతే 889 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ 7. 7 ఇంటూ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 889. ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ అయితే 127. కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 127 ప్లస్ 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 128. అంటే 7చే భాగించబడి మూడంకెల సంఖ్యలు ఎన్నున్నాయి? 128.